తెరవేలుపు తెలుగుదేశం సృష్టికర్త, జన్మించి నేటికి సరిగ్గా 100 ఏళ్ళు. ఆయనకు మా ప్రేక్షకుల తరఫున, మా తరఫున ఘనమైన నివాళులు. ఆయన ధర్మపీఠం కార్యక్రమం సరిగ్గా 1996 జనవరి 15వ తేదీన ప్రసారమైంది. అది ప్రసారమైన 3వ రోజున అంటే 18 జనవరిన ఆయన మరణించారు. ఇదే ఆయన చివరి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని జెమినీ టీవీలో ప్రసారమైన సమయంలో ఆయన చూసి ఎంతో సంతృప్తికరంగా ఉందంటూ నాకు ఫోన్లో చెప్పారు. నా జీవితంలో ఆ ఫోన్ కాల్ ఒక మరుపురాని ఘట్టం, అత్యంత విలువైన అనుభవం కూడా. యూట్యూబ్లో 2016 నుంచి మాత్రమే అందుబాటులోకి వచ్చింది ఈ వీడియో. జెమినీ టీవీ ద్వారా కోట్లాది మంది ప్రేక్షకులకు చేరువైన ఎన్టీఆర్ ధర్మపీఠం ఇప్పటికీ తెలుగు టీవీ రంగంలోనే కనీ విని ఎరుగని ఒక సంచలనం. అందుకే అది నాకు గర్వకారణం కూడా. మీ అందరి విశేష అభిమానానికి నోచుకున్న ఈ కార్యక్రమం మళ్లీ మీకోసం మళ్లీ ముందు వరుసలో నిలబెడుతున్నాను. మీ సతీష్ బాబు. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.